ఈరోజు మిత్రులారా ఒకటే విషయం ఆలోచించండి, ఈ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీ చూపించి మన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందో మనందరికీ తెలుసు. మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు, ఇక్కడ మా అక్క చెల్లెలు కనబడతా ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఏమంటుండు, అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటుండు. వచ్చిన ఐదు చెల్లె ఎవరికన్నా 2,500 ఏ అక్క కన్నా చెల్లె కన్నా వచ్చినాయని అడుగుతున్నా. మరి రాహుల్ గాంధీ వచ్చి అక్క చెల్లెలకు 2,500 ఇచ్చిన అంటుండు. నేను మా జహీరాబాద్ అక్క చెల్లెలకు మనవి చేస్తున్నాను, ఎవరికైతే 2,500 వచ్చినాయో మీరంతా కాంగ్రెస్ పార్టీ కొట్టేయండి. రానోళ్ళంతా దారికి దారి అనిల్ కుమార్ గారు. ఇవాళ 6 గ్యారెంటీలు అమలైనవి అంటాడు, రేవంత్ రెడ్డి 5 అమలైనవి అంటాడు. అయినాయి 5 గ్యారెంటీలు, అయినాయి 5 గ్యారెంటీలు. ఏం చెప్పిండ్రు, మహిళలకు 2,500 మహాలక్ష్మి అన్నారు, మహామోసం. 2వ గ్యారెంటీ అమ్మా తాతలకు 2,000 పెన్షన్, 4,000 చేస్తామన్నారు, అయిందా? 4,000 వచ్చిందా? మరి 4,000 వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది, 2,000 వచ్చిన వాళ్ళంతా గాలి అనిల్ కుమార్ గారికి ఓటైంది. ఇవాళ ఒక్కొక్క అమ్మా తాతకు, బుజుర్గంకు, బేవాలోగంకు ఆజ్ కాంగ్రెస్ కి హుకుమత్ నే 10,000 బాకీ హై. క్యూ బోల తో 5 మహీనే హో గయా, 5 మహీనా ఇంటూ 2,000 కితనా హో గయా. ఎవరన్నా కాంగ్రెస్ వచ్చి అమ్మా తాత ఓటు అడిగితే బిడ్డ 10,000 బాకీ పడ్డవాడు వ్యక్తి ఇంకా ఓటు అడుగు అని చెప్పాలి కాంగ్రెస్, అవునా కాదా? అది ఏమన్నా రాగానే డిసెంబర్ లో 4,000 పింఛన్ ఇస్తానడు. డిసెంబర్ జాకే మే మహీనా ఆగయా, 5 మహీనా గుజర్ గయా బేటా, 10,000 వారకు బాద్ మే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓటు పూచనా. తుమారో కు జబ్ తక్ ఏ 10,000 నహీ దేగా తబ్ తక్ ఓటు పూచనే కా హక్ ఏ కాంగ్రెస్ వాళ్ళకు నహీ హై. తీసరి ముద్దా క్యా బోలే లోగ్. మూడవది ఏమన్నారు, రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చిన అదే వరకన్నా. कोई आदमी को किसी आदमी को खेती के एक एकड़ को 15,000 मिला क्या? नहीं मिला। जो लोग 15,000 मिले वो लोग कांग्रेस को वोट डाल सकते हैं, जिनको 15,000 नहीं मिला वो लोग कार के निशान पे वोट देना बोल के मैं पूछना चाहता हूँ। पेदल की इंडल इस्तेमाल 250,000 स्थल इस्तेमाल वाला 5వది విద్యార్థులకు భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృత్ అన్నారు, వచ్చిన బాజీ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ పే లింకే కి సౌ దిన్ మే హమ్ పూరా కరింగే. సౌ దిన్ గుజర్ గయా, 150 దిన్ భీ గుజర్ గయా, లేకిన్ గ్యారంటీ అమల్ నహీ హువా. ఒకటే ఆలోచించండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందే 6 గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు కాదు. ఇప్పుడు దేవుడి మీద ఒట్టు పెట్టరు, టీవీ పెట్టే ఏం కనబడుతుంది, అయితే తిట్టు లేకపోతే దేవుడి మీద ఒట్టు, అంతకు మించి ఏమన్నా ఉండదా? ఒక్కటన్నా అమలైందా? ఇవాళ ఒక్క పని కూడా చేయాలి. కళ్యాణ లక్ష్మి వచ్చిన అదే వరకన్నా, కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి పోయింది, కళ్యాణ లక్ష్మి బౌన్స్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ బౌన్స్ అయినాయి, కులం బంగారం తుస్తుమండదు. కాబోలే బహన్, కాంగ్రెస్ హుకుమత్ ఆయతో కేసీఆర్ సాహబ్ షాదీ ముబారక్ మే 1 లాఖ్ దేరే, హమ్ ఆనే కే బాద్ సాథ్ సాథ్ మే 1 తులా సోనా భీ దేతే బోలా. లేకిన్ బేటా సోనా నహీ ఆయా, సాథ్ మే కే షాదీ ముబారక్ కా చెక్ భీ నహీ ఆ రహా ఆజకల్. కాంగ్రెస్ ఆయా, షాదీ ముబారక్ కా చెక్ భీ ఆజకల్ నహీ మిల్ రహా. దావకంలో పోయి చూడండి చెల్లెలు, కేసీఆర్ ఉన్నాక మీ అందరికి ఎవరైనా పెట్టే కాన్పుకు పోతే మీ అందరికి కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్ల దించొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది.
కాంగ్రెస్ వచ్చింది దావకాండ్ల కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయింది. కాంగ్రెస్ అన్ని అబద్దాల గ్యారెంటీతో ఇవాళ ముందుకు వచ్చింది. ఆలోచించండి, కాంగ్రెస్ వచ్చినాక గాడి రివర్స్ మీద చల్లరా భయ్, ఆగే నేను చేరా రివర్స్ గేర్ మీద చల్లరా, కుచ్ నయా స్కీమ్ నహీ మిలా జో హైసో స్కీమ్ కు ఏకే కు ఖతమ్ కర్తే జా ఆగే లేతరు. కాంగ్రెస్ ఆనే కే బాద్ జో కేసీఆర్ సాహబ్ నే 10,000 రూపాయ దే రే తే కిసానో కు వో ఆజ్ తక్ భీ పూరే లోగో కు నహీ గిరా. జబ్ కేసీఆర్ సాహబ్ సే కళ్యాణ లక్ష్మి శాదీ ముబారక్ కా చెక్ మిల్తా తా, ఆజ్ కాంగ్రెస్ ఆనే కే బాద్ వో చెక్ భీ నహీ ఆయా. వో లోగ్ జో బోలే సూపర్ బల్లే కర్ హోతా అట్లా బోల్. తీసరా దావఖానా మే కేసీఆర్ కిట్ మిల్తా తా, ఆజ్ కాంగ్రెస్ ఆయా కేసీఆర్ కిట్ భీ బంద్ హో గయా. చౌథా జో పానీ పీనే కా పానీ యహీ జహీరాబాద్ మే జబ్ కేసీఆర్ సాహబ్ కే హర్ దిన్ అచ్చా అప్నే లోగో కు పానీ మిల్తా తా, ఆజ్ కాంగ్రెస్ ఆయా పీనే కా పానీ కా భీ తక్లీఫ్ శురూ హో గయా. ఔర్ బిజ్లీ, బిజ్లీ భీ జబ్ కేసీఆర్ సాహబ్ తే 24 ఘంటా బిజ్లీ కిసానో కు ఖేతీ మే ఆతా తా, ఘరోం కే లియే భీ అచ్చా ఆతా తా, ఆజ్ కాంగ్రెస్ ఆయా 24 ఘంటా గయా 14 ఘంటా కా బాత్ హో గయా. ఇవాళ కరెంటు కోతలు పెట్టిందా లేదా కాంగ్రెస్? మరి కోతలు పెట్టిన కాంగ్రెస్ కు రేపు ఓట్లలో కూడా కోత పెట్టాలి. కరెంటు కోతలు పెట్టింది కాంగ్రెస్, రేపు ఓట్లలో కోతలు మా తమ్ముడు చెప్పినట్టు వాటర్ కూడా పెట్టాలి, వాటర్ కూడా పెట్టాలి కాంగ్రెస్. ఎందుకంటే ఈరోజు దయచేసి ఆలోచించండి, ఇవాళ కాంగ్రెస్ ఓడిస్తేనే రేపు 6 గ్యారంటీలు అమలైతాయి. మేము అసెంబ్లీలో మీకోసం రేవంత్ రెడ్డి గారిని గట్టిగా నిలదీస్తాం. ఏది మా అక్క చెల్లెలకు ఇస్తాన్న 2,500, ఏది మా అమ్మాతాతలకు ఇస్తాన్న 4,000, ఎప్పుడు ఇస్తావు మా రైతులకు 15,000, ఎన్నడి ఇస్తావు రైతు రుణమాఫీ, ఇవన్నీ మేము అడగాలనా వద్దా? యాకే తోడే లీడర్ జాకే కాంగ్రెస్ మే షామిల్ హో గయా, ముఖే సమజ్ మే నహీ ఆయా. ఈ లోగ్ క్యూ కాంగ్రెస్ మే గయే ముఖే షామిల్ సమజ్ మే నహీ ఆ రహా. క్యా రేవంత్ రెడ్డి కిసానో కు ధోకా దేనే కే లియే ఆప్ లోగ్ కాంగ్రెస్ మే గయే? క్యా రేవంత్ రెడ్డి హమారే బూఢే బేవా లోగో కు 4,000 దేతే బోల్తే ధోకా దేనే కే లియే ఆప్ కాంగ్రెస్ మే గయే? కిసానో కు 2,00,000 లోన్ దేవర్ చేతే బోల్కే వో జో బాత్ నహీ నిభాయే ఇస్కే వాస్తే ఆప్ కాంగ్రెస్ మే గయే? హమారే ముసల్మాన్ కే ఓటోన్ సే ఆప్ హుకుమత్ మే ఆయే, ముసల్మానో కు కమ్ సే కమ్ తుమ్హారే క్యాబినెట్ మే జగా భీ నహీ మిలా. జబ్ కేసీఆర్ సాహబ్ తే 2 మినిస్టర్ బనే తో భీ 2 మే హమారే మహమూద్ అలీ సాహబ్ హో మినిస్టర్ తే, ఆజ్ 12 మినిస్టర్ బనే, యా ఏక్ ముసల్మాన్ కు జగా నహీ మిల్తా క్యా సర్కార్? ఆప్ హుకుమత్ బనానే మే హమారా ఓట్ చాహియే, లేకిన్ వో హుకుమత్ మే హమే జగా నహీ. సోచనే కీ బాత్ హై, బహుత్ హీ అఫ్సోస్ కీ బాత్ హై, ఆజ్ తక్ కోయి హుకుమత్ కోయి సర్కార్ మే ఐసా బగర్ ముసల్మాన్ కోయి సర్కార్ ఆజ్ తక్ నహీ బనా. యా బీఆర్ఎస్, యా తెలుగుదేశం, యా పురానే కాంగ్రెస్, సిర్ఫ్ రేవంత్ రెడ్డి కే సర్కార్ మే ఆజ్ ముసల్మానో కు జగా నహీ మిలా. ఏ ఆప్ లోగ్ సోచనా చాహియే, అప్నే కు జగహా పర్ జగా నహీ హై, వో సర్కార్ కు క్యూ ఆప్ లోగ్ వోట్ దేనా చాహియే? కేసీఆర్ సాహబ్ ఏక్ సెక్యులర్ లీడర్ హై, సోచియే ఆజ్ కేసీఆర్ సాహబ్ బీజేపీ సే టక్రా లే రహే, బీజేపీ సే కేసీఆర్ సాహబ్ నే లడ్ రహా హై, ఇస్ వాస్తే ఉన్కే బేటీ కు లాకే జైల్ మే గాల్ దియా. అగర్ సే హమ్ బీజేపీ సే మిలా హువా హై తో కేసీఆర్ సాహబ్ కా బేటీ ఆజ్ క్యూ జైల్ మే రహతే? యే బాత్ ఆప్ సోచనా హై. కాంగ్రెస్ వాలే గలత్ బాత్ ఫైలాతే హుయే జబ్ బోలే అసెంబ్లీ ఎలక్షన్ కే సామ్నే ఇన్కా బేటీ క్యూ అరెస్ట్ నహీ హువా, అబ్ క్యా బోల్తే? అబ్ క్యా బోల్తే మే పూచ్నా చాహతా హూ. ఆజ్ రేవంత్ రెడ్డి నే బీజేపీ సే మిలా హువా హై, రేవంత్ రెడ్డి జాకే మోడీ కు బోల్తా బడే భాయ్ ఆశీర్వాద్ దే. ఆజ్ ఏహి అప్నే మెదక్ జిల్లే మే రాహుల్ గాంధీ ఆయా, రాహుల్ గాంధీ ఆకే అదానీ చోర్ హై బోల్తా, అదానీ కే పాస్ పూరా మోడీ కా పైసా హై బోల్తా, అదానీ సాహబ్ కు పూరా ఎయిర్పోర్ట్ దియే, పోర్ట్ దియే, రోడ్ దియే, మోడీ సాహబ్ నే సబ్ కుచ్ అదానీ కు దియా బోల్కే రాహుల్ గాంధీ గాలియా దేతా. లేకిన్ రేవంత్ రెడ్డి క్యా కర్తా? అదానీ సే జాకే గలా మిల్తా, అదానీ సే అగ్రిమెంట్ కర్తా, అదానీ సే దోస్తానా కర్తా. అబ్ కౌన్సా కాంగ్రెస్ సహీ హై? రాహుల్ గాంధీ కా కాంగ్రెస్ సహీ హై, ఏ రేవంత్ రెడ్డి కా బాత్ సహీ హై? ఆప్ లోగ్ సోచనా చాహియే, ఏ రేవంత్ రెడ్డి బోల్తా వో ఖుద్ ఆర్ఎస్ఎస్ సే పైదా హై,
उन्हें खुद पता है कि मैं आरएसएस से फायदा हूं, लेकिन कि जब तक केसीआर साहब ने हर रमजान में हमको तोहफा मिला, आज कांग्रेस आया तोहफा गया, रेवंत रेड्डी आया 4,000 करोड़ रुपए मुसलमानों को देते बोले, आज आधा भी नहीं दिए। यहाँ के लोग भाग भाग के कांग्रेस में थोड़े नेता शामिल हुए, क्यों शामिल हो रहे हैं? आपके बजट में नहीं देने से जा रहे, कैबिनेट में जगह नहीं देने से जा रहे, किसके लिए जा रहे? आपको खुशी होना या तमाम मुसलमानों को फायदा होना, ये आप लोग सोचने की बात है। सो भाइयों बहनों, आप सब अनिल साहब को तायिद करिए, अनिल साहब को जिताइए। मित्रलारा, मैं माका जल्लेली गोरे लोकटे इला बॉन्ड पेपर बाउंस చేసింది कांग्रेस पार्टी, चेक बाउंस అయితే శిక్ష పట్టరా పడరా? చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని రాసిచ్చింది, మరి 100 దాటింది కదా, బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలా వద్దా? ఆ శిక్షనే మీరందరు కూడా మీ ఓటుతోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని కోరుతా ఉన్నాను. ఇలా రాహుల్ గాంధీ వచ్చి కొత్త మళ్ళీ చెప్తా ఉన్నాడు మాటలు, మామూలు గెలిపిండ్రి, నేను 8,500 అక్క జనులకు వేస్తాను, బిడ్డలు పోయినసారి 20,500 వేస్తానే ఎవరు యజ్ఞం, మళ్ళీ 8,500 వేస్తాను, ఎవరు చెవుల పువ్వు పెట్టున్నావు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నేను ఒకటే కోరుతున్నా, ముందు తెలంగాణ ప్రజలకు గ్యారంటీలు అమలు కానందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తాను. ఇదే రాహుల్ గాంధీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నాది బాధ్యత అని ప్రజలకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ 150 రోజులైనా అమలు కాలేదు. ఇచ్చిన హామీలు అమలు కాలేదు కానీ కొత్త హామీలు ఇస్తున్నాడు, మళ్ళా కాంగ్రెస్ కోటేయమంటున్నాడు. రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల మీద సమాధానం చెప్పాలి. 6లో 5 గ్యారంటీలు అమలు కాలే, ఒక్కటే పాక్షికంగా అయింది, అది బస్సు. ఇంకేమి కాలే, మా ఆటో డ్రైవర్లు అంతా రోడ్డు మీద పడ్డారు, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నేను రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నా, కొత్త హామీల గురించి చెప్పే ముందు రాహుల్ గాంధీ గారు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. హామీలు అమలు కావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు రాహుల్ గాంధీ గారు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా బీజేపీ హామీలు ఎగ్గొట్టిన పార్టీ బీజేపీ. ఏమన్నది బీజేపీ? విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు, ఎవరికైనా పడ్డాయే? 15 లైంది బీజేపీ అధికారంలోకి వచ్చి నల్లధనం రాలే, బ్యాంకుల మన పేరు మీద 15 లక్షలు పడలే, నిరుద్యోగ యువకులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీ, ఎవరికన్నా ఇచ్చినాదే? ఉద్యోగాలు రాలేదు. బీజేపీ ఏమిచ్చిందంటే 350 సిలిండర్లు 1,000 రూపాయలు అయితే చేసింది చెల్లి, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే దాటిచ్చింది, ఇంకా జిఎస్టీ అనే పన్ను పెట్టి పేద ప్రజలు వాడుకునే ఉప్పు పప్పు నూనె అన్ని వస్తువుల మీద ధరలు పెంచింది బీజేపీ, పేద ప్రజల్ని కొట్టింది, బడా బడా కార్పొరేట్లకు కంపెనీలకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది, పేదల ఓట్లు కావాలట కానీ పేదలకు సాయం చేయదట బీజేపీ. మరి అటువంటి బీజేపీకి మనం పేదలు ఎందుకు ఓటేయాలి? పేదల కోసం పనిచేసిన నాయకుడు కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేయలేరావా? బిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ఇవ్వలేరా కేసీఆర్? జహీరాబాద్ లో ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చిందా లేదా కేసీఆర్? జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ చేసిందా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? రైతు బీమా వచ్చిందా లేదా? డాక్టర్లు పోతే కేసీఆర్ కిట్ వచ్చిందా లేదా? ఈ జహీరాబాద్ లో బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్ వేసిందా లేదా? ఈ బటర్ఫ్లై లైట్ వేసింది ఎవరు? ఈ జహీరాబాద్ లో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి మంజూరు చేసింది ఎవరు? ఇన్ని పనులు చేసింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏ జుంటే బాజ్ బట్టే బాజ్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎలక్షన్ తమాం లోక్ సభ సీకరణ చాహే. దయచేసి ఆలోచించండి, ప్రశ్నించే గొంతును గెలిపియండి, మాణిక్రావు అన్నకు తోడుగా మీరు
మా గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించండి, మీకు సేవ చేస్తాం. అనే ఉద్యమకారుడు పేదల పక్షపాతి అనిల్ గారిని గెలిపించండి. బీబీ పాటిల్ గారు షాదీ ఖాన్ మై ఏ కరోడియా జీ మై ఏకీ బాత్ బోర్కే మై బంద్ ఖతం కర్తా హూ. దయచేసి హిందువులు ముస్లింలు జహీరాబాద్ లో అన్ని కార్యక్రమాలు కూడా దారాబీ పట్టణంలో 150 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేపించాను. కబ్రస్తాన్ శ్మశాన వాటికకు అన్నిటికీ మనం జాగ్ ఇచ్చాం, క్రైస్తవులకు ఇచ్చాం, మినీ హజ్ హౌస్ శాంక్షన్ చేశాం, ఇక్కడ అన్ని కులాలకు కూడా ఇవాళ ఫంక్షన్ హాల్లు కమ్యూనిటీ హాల్లు కూడా శాంక్షన్ చేశాం. ముదిరాజులకు, యాదవులకు, రెడ్డిలకు, అన్ని కులాలకు, నేను లింగాయత్ సమాజానికి కూడా ఇక్కడ నిధులు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి, మన కేసీఆర్ ను ఆశీర్వదించుదాం, ప్రశ్నించే గొంతును గెలిపిద్దాం. రేపు ఢిల్లీలో తెలంగాణ హక్కులు కాపాడాలంటే, జహీరాబాద్ అభివృద్ధిలో ముందుకు పోవాలంటే దయచేసి మీరందరూ గాలి అనిల్ కుమార్ గారికి ఓటేసి గెలిపించండి. జై తెలంగాణ.